విజయనగరంలో డిప్యూటీ స్పీకర్ ఆత్వరంలో జరిగిన అభివృద్ధిని చూసి మాట్లాడాలని ఏఎంసీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నేతలైన నడిపేన సీను మండల పరిషత్ అధ్యక్షుడు మామిడి అప్పల నాయుడు జెడ్పీటీసీ కెల్లా సీను పీఏసీఎస్ అధ్యక్షుడు కెల్లా త్రినాథులు అన్నారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ విజయనగరం టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. విజయనగరంలో ఏ రోడ్డు చూసినా ఏ ఖాళీని చూసినా శుభ్రమైన రోడ్ల విద్యుత్ దీపాలతో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి బాటలో పయనిస్తుందని అన్నారు. అశోక్ గజపతి రాజును మేము ఢీ కొట్టేంత నేతలం కాకపోయినా విజయనగరం టీడీపీ నేతలను ఢీ కొట్టగలమని మరీ ముఖ్యంగా నగర రూరల్ టీడీపీ నేతలను మేము ఎదిరించి ప్రశ్నించగలమని అన్నారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన రామరాజ్యంగా ఉందని ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క వ్యక్తిని అడిగినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుకున్నారనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు చెబుతున్న మాటలో ప్రతిరోజు మీడియాలో కానీ ఏ ఒక్కరిని మనం కలిపినా తేట తల్లమవుతున్న విషయం తెలుగుదేశం పార్టీ వారు ముఖ్యంగా తెలుసుకోవాలని, మరి ఇదేదో గతంలో మీరు చేస్తున్నటువంటి ఒక మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఆ మేనిఫెస్టోలో ఇంటికొక ఇచ్చి ఉద్యోగం ఇచ్చేస్తానని 2014లో చెప్పడం,